సర్జికల్ పద్ధతిలో నిమిషాల్లో చికిత్స హాస్పిటల్స్ ఓం శ్రీ కర్కాటక రాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి జన్మంలో కుజుడు యొక్క సంచారం వెయ్యంలో శుక్రుడు అలానే పదకొండవ స్థానం రవి అంటే మే పర్వాతది మే పది మిఫోరు పదో స్థానంలో గురువు రాహు రవి బుధుల యొక్క సంచారం అలానే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అలానే కర్కాటకం సింహం కన్యాతుల అంటే కర్కాటకం సింహం కన్యాతుల చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది చూస్తే దశమ స్థానంలో గురువు రాహు బుధుడు ఉన్నాడు రవి మే పది వరకు ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి వచ్చాడు అయితే పదవ స్థానంలో దశమంలో గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే అంత చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అంత చెడు కానీ అలానే మనకి మరీ అంత చెడ్డ కానీ మంచి అంత మంచి కానీ చేయడు కానీ పనులన్నీ సాఫీగా సాగిపోతుంటే సకలమే మార్కుల్లో వెళ్ళిపోతుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఇన్కమ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి గ్రోత్ అవుతూనే ఉంటుంది ప్రాబ్లమ్స్ పడాల్సిన పని లేదు ఎందుకంటే దశమంలో గురువు మధ్య రకాన్ని ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మధ్య రకంగా జీవితాన్ని గడుపుతారు మరీ హైలైట్ వెళ్ళరు మరీ తక్కువ వెళ్ళరు మధ్య రకంగా ముందుకు వెళ్తారు అలానే బుధుడు వల్ల కూడా వ్యాపారం అనేది చేస్తారు అలానే వ్యాపారంలో కొన్ని వస్తువులు కొత్త రకమైన వస్తువులన్నీ కూడా పెట్టి క్లైంట్స్ని ఎక్కువగా పెంచుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే మన దగ్గర ఏదైతే సరుకు అనేది కొత్త రకమైన సరుకు ఉందని అంటే ఆటోమేటిక్గా క్లయింట్స్ పెరిగే అవకాశం ఛాన్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ లేవు వ్యాపార పరంగా బిజినెస్ పరంగా అనుకూలంగా ఉండే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు అదొకటి అలానే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే కొన్ని గ్రహాల యొక్క కలయిక కూడా కొంత మంచిగా ఉంటుంది అంటే గురువు బుధుడు కలిశారు గురు బుధుడు కలిస్తే కూడా చాలా మంచిదే వాళ్ళకి అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగాలంటే కూడా చాలా మంచిది ఎందుకంటే గురువు కూడా సహజంగా పదో స్థానంలో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఆ మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మంచిదే ఏం ప్రాబ్లం లేదు అందులో దశమం అయింది దశమం కావటం కూడా చాలా మంచిదే ఏం ఆలోచించాల్సిన పని లేదు ప్రయత్నాలన్నీ కొనసాగించుకోవచ్చు ప్రయాణాలు చేస్తుంటారు లాభం కలిగే అవకాశం ఉంటుంది అయితే బంధువులతోటి మటుకు ఆలోచన చేస్తే మీరు కొంత సన్నిహితంగా ఉండొచ్చు తప్పు కాదు కానీ ఆ సన్నిహితంలో కూడా ఎవరు మంచి వాళ్ళు ఏంటని క్యాల్కులేట్ చేసుకోవాలి క్యాల్యులేట్ చేసుకుని ముందుకెళ్తేనే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు అంటే వాహనాలు కొనుగోలు చేయడానికి వెళ్తారు కొంతవరకు వరకు చేయలేకపోతారు అయితే వీళ్ళు ఇంటి మీద ఇల్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఉన్న ఇల్లు ఉంటుంది దాని మీద ఏదో కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టడం ఇల్లు లేని వాళ్ళ స్థలాలు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ బంగారు ఆభరణాలు బట్టలు ఇంటిలో కొన్ని కొనుగోలు సంబంధించినవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే గృహ ఉపకరణాలని అర్థం అందువల్ల ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు మీకు అలానే వీళ్ళకి ఈ రాసి వాళ్ళకి జన్మంలో కుజుడు వల్ల కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి అంటే ఆరోగ్య స్థితిగతుల విషయంలో కూడా వాహనాన్ని అతి స్పీడ్గా నడపొద్దండి ఇవన్నీ కూడా ఏంటంటే రాశి ఫలాలు ఏమిటంటే జీవితాన్ని చాలా జాగ్రత్తగా సూచనప్రాయంగా నడిపించడానికి అవసరం అవుతాయి ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మేము రాశి ఫలాలు చెప్పడానికి కారణం ఏమిటంటే మనం జాగ్రత్త వహిస్తే తప్పేమిటి వహించాలి మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అక్కడ ముళ్ళు ఉంటాయి ఒక వ్యక్తి చెబుతాడు మనకి ముళ్ళు ఉన్నాయని ఆ దారి కాకుండా మనం వేరే దారి వెళ్తాం మంచి విషయాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది ఈ సంవత్సరం ఈ నెలలో అంటే మనం ప్రికాషన్ తీసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరాన్ని తగ్గించుకోవాలి మనం ఇప్పుడు కర్కాటక రాసి వాళ్ళకి జన్మంలో ఉన్నా అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏ ఆహారం తీసుకోవాలో మీ ఆహారం అనేది మీ శరీరానికి పడదనుకుందాం ఆహారాన్ని తీసుకోకూడదు నేను చెప్పాను ఇంత స్పీడ్లో వెళ్ళకూడదని స్పీడ్లో వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది కొంచెం స్లోగా వెళ్తే మంచిదే కదా లైఫ్కి ఇవన్నీ కూడా సూచనలు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి నిజంగా ఎందుకంటే ప్రపంచంలో సత్యం అనేది చాలా గొప్పది ఆ సత్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నిజాన్ని ఆలోచన చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా తీసుకోవాలని ఎందుకంటే పాజిటివ్గా అంటే నెగిటివ్నే తీసుకోవాలి నిజంగా చాలామంది తెలియదు విషయం ఒక చోట నుంచి నేను వెళ్ళారంటే ఇది ప్రమాదకరంగా ఉంది అని అంటే మనం అంతా రిస్క్ చేయాల్సిన పని లేదు హై రిస్క్ వద్దు అందువల్ల రాశి చెప్పేవి ఇవే హై రిస్క్ చేయొద్దు కొన్ని సంవత్సరాలు బాగుంటుంది కొన్ని నెలలో బాగుంటుంది కొన్ని నెలలో బాగుండదు బాగున్నప్పుడు మనం ఫార్వర్డ్ కావచ్చు బాగలేనప్పుడు సర్దుకోవాలి అది అసలు మెయిన్ కాన్సెప్ట్ అలానే పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉంటే పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధాలు కొన్ని తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే తప్పిపోతున్నాయి కదా అని ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు ఒకటి రెండు సంబంధాలు వీళ్ళకి తప్పిపోతే మూడు నాలుగు సంబంధాలు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంతలోనే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదు అలానే కర్కాటక రాశి వాళ్ళకు వచ్చి స్థానంలో శని చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు నాకు స్థానంలో శని ఉందిని నిజంగా అర్ధాష్టమ శని అష్టమ శని కంటక లేదా పొంగు శనిలు అంటారు శని భర్తీచాట్లో బాగున్నాడనుకోండి ఎప్పుడు కూడా గోచారత్య గోచారిత్య ఫలితం ట్వంటీ పర్సెంట్ చెడు మంచి ఫలితాన్ని ఇస్తుంది పూర్తిగా ఎక్కువ పర్సెంట్ భర్త్ చార్ట్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి చాలామంది కూడా అడుగుతూ ఉంటుంటారు అయ్యా భర్త చార్ట్లో మాకు గోచారిత్య ఈ సంవత్సరం గురువు మారాడు అన్నాడు శని మారాడు బాగుంది కదా మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు మా దగ్గరికి వచ్చి కానీ గురువు మారుతాడు మంచి ప్లేస్కి వస్తాడు బాగానే ఉంటుంది ఎందుకు కావట్లేదు అంటే బర్త్ చార్ట్ ఇంపార్టెంట్ అక్కడ భర్త చాట్లో ఏదో దోషాలు ఉంటాయి దోషాలు ఉండగానే అవి కావు ఎందుకంటే ఇవి సపోర్టెడ్ గోచారం అనేది సపోర్ట్ చేయటానికి భర్త చాట్ చాలా ఇంపార్టెంట్ అందువల్ల భర్త చాట్లో మీకు శని మహారదశ కానీ బాగా ఉందనుకోండి శని బాగా దోషపూరితుడయ్యి అంటే దోషం లేకుండా శని బాగున్నాడు అంటే ఇక్కడ ఏనాడు శని యొక్క ప్రభావం తగ్గినట్టు అర్థం ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు అష్టమస్థానంలో శని ఉన్నాడు భర్త చాట్లో శని బ్రహ్మాండంగా ఉన్నాడు ఇక్కడ పవర్ తగ్గుతుందంట అర్థం అంతేగాని భయభ్రాంతం చెంది శని ఏమో చేస్తాడు అని ఆలోచన చేయొద్దండి ప్రతి అలా కాదు శని యొక్క మరింత ఏదన్నా ఒక శని యొక్క దోషం మీకు కలిగితే దానికి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళచ్చు ఈ రాశి వాళ్ళకి విదేశాల్లో ప్రయాణాలు అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అన్ని తిరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది తిరుగుతుంటారు అంటే సదా సంచార ప్రియులలాగా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు అంతీ కూడా బాగానే ఉన్నాయి కొంచెం ఆరోగ్యపరంగా అలానే ఫైనాన్షియల్ పరంగా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన కొద్ది ప్రత్యేకంగా రెమెడీస్ పాటిస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిలో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి మట్టి ప్రవిందలు తీసుకుని ఆవు నెయ్యితో దీపారాధన చేయండి శనివారం రోజున అలానే నువ్వులతో చేసిన ఉండలు ఉంటాయి యాక్చువల్గా అయితే ఆ ఉండల్ని ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో అక్కడ ఉండే ప్రధాన అర్చకులు గురువుగారు ఉంటారు ఆ గురువుగారికి ఇచ్చేసి గురువుగారు నమస్కారం కొంచెం ఇది నైవేద్యం పెట్టండి అని ఆయనకు ఒక స్వయం పాకం ఇచ్చి అంటే కూరగాయ పప్పు ఉప్పు ఇచ్చి దక్షిణ ఇచ్చి ఆ నైవేద్యాన్ని ఆ గురువుగారికి ఇచ్చి నైవేద్యం పెట్టమని చెప్పి ఆయనే ఆయన చేతుల ద్వారా భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వినియోగిస్తే చాలా మంచిది దానివల్ల ఆ శని యొక్క ప్రభావం అనేది మీ మీద తగ్గుతుంది కొన్ని నియమాలు పాటిస్తే ఏమి చే ఏమీ కాదు భగవంతుడు ఎప్పుడూ కూడా మనం భగవంతుని ఆరాధన చేయాలి కాన్సన్ట్రేషన్ చేయాలి చేస్తే కూడా మనకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు ముందుకు వెళితే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు శని యొక్క ప్రభావం గురించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచన చేయొద్దు ఆలోచన చేయటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆలోచన చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండి ముందుకెళ్తే మీకు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా పాటించండి సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయ్యా సర్వే జనా